Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నాయుడు గారు ఎంత గౌరవ పదమైన మనిషి, ఆయన గురించి కామెంట్ చేస్తాడా? ఈయన ముఖ్యమంత్రి, అసలు వెంకయ్య నాయుడు గారి గురించి అమ్మగారు నాన్నగారు లేరనుకుంటా. ఆయన పెంచిన వాళ్ళు కూడా కనీసం అంత అసహ్యంగా తిట్టుంటారు. ఎప్పుడు కూడా ఎవరైనా మామూలుగా ఆయన ఏమైనా తప్పులు చేసి ఉంటే కూడా అంత అసహ్యంగా మీరు తిట్టారు పా. అసలు వెంకయ్య నాయుడు గారి జీవితంలో అంత ఘోరంగా అంత అవమానకరంగా అసలు ఎవరు తిట్టుండరు. పెద్ద మామూలుగా జనాన్ని పోగేసి మైకులు ఎట్టి టీవీలు పెట్టి వెంకయ్య నాయుడు గారిని అంత అమర్యాదగా అసలు జీవి అసలు ప్రపంచంలో ఎవడన్నా మాట్లాడి ఉంటాడు అసలు తమరి కన్నా? మీరు పంతొమ్మిది మళ్ళీ సుత్తం అసలు మళ్ళీ అసలు ఏం చేయాలి అసలు? ఇది మళ్ళీ ఎవడని అడుగుతాడని గబగబ లేచి పారిపోతాం. మళ్ళీ ఏం అడుగుతారని నాలంటాడు ఎవడ అడుగుతాడు కదా అని. అసలు ఏంటిది అంత వెంకయ్య నాయుడు గారు గురించి మీరు అంతగా మాట్లాడుతున్నారు? మీరు ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి గురించి మాట్లాడలేదు. ఏదైనా హిపోక్రసీ ఉండకూడదు సమాజంలో మనం బతుకుతున్నామంటే. నేను ఏదన్నా ఒకటి మనం మాట్లాడామంటే దానికి అర్థం పరమార్థం ఉండాలి, సార్థకత ఉండాలి. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు, నేను ఆయనకు ఒక కొడుకు, నాకు ఒక కొడుకు, పిల్లల్ని బాగా కనపోతాం తప్పు అని అంటే మరి ముందు నేను కనాలి కదా? ఈ బాగో వింటాకి నేను చెప్తే కూడా బాగో. అట్లాగే ఏదైనా మనం సూక్తిముక్త వాళ్ళు చెప్పేప్పుడు మనం కూడా కొంచెం ఉండాలి. వారు ఏమన్నారు, తన పాదయాత్రలో ఊరూరు బజారు బజారు సందు సందు ప్రతి చోట తిరిగి పేదవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, అనేక వర్గాలతో మాట్లాడుతున్నప్పుడు, అనేక వయస్సులతో వారితో మాట్లాడుతున్నప్పుడు యువత యువకులు చాలామంది తనతో మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారితో. అన్నా నేను ఇంజనీరింగ్ చదివాను, ఫీజు రీయింబర్స్మెంట్ పుణ్యం అని, మేము పేద కుటుంబం, మేము ఎస్సీలం, మేము బీసీలం, కానీ పదో క్లాస్ దాకా హాస్టల్లోనో లేకపోతే మున్సిపల్ స్కూల్లోనో లేకపోతే ప్రభుత్వ పాఠశాలలో చదవటం వల్ల, తెలుగు మీడియం చదవటం వల్ల, ఇంటర్మీడియట్లో కూడా తెలుగు మీడియం చదవటం వల్ల ఒక్కసారి నాకు ఇంజనీరింగ్ సీట్ వచ్చో, మెడిసిన్ సీట్ వచ్చో, ఇంకో చోట సీట్ వచ్చో, ఎంబీఏకి వెళ్తేనో, ఎంసీఏకి వెళ్తేనో, మిగతా అగ్రవర్ణాల వారు ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారో వారితో పోటీ పడలేకపోతున్నామన్నా, స్కూళ్ళలో కూడా ఇంగ్లీష్ మీడియం మాధ్యమం మెల్లగా పెడితే బాగుంటుందన్నా అని చెప్పని 13 జిల్లాల్లో లక్షల మంది యువతీ యువకులు జగన్మోహన్ రెడ్డి గారికి తమ అభిప్రాయాన్ని, తన కష్టాన్ని చెప్పిన పరిస్థితిని, తను దాన్ని ఒక మార్పు తీసుకురావాలి, ఒక విప్లవం తీసుకురావాలి. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలందరి పిల్లల్లో 83% మంది ప్రైవేట్ కాన్వెంట్లో చదువుతున్నారు. దాదాపుగా బీసీ కులాలు, ఎస్సీ కులాలు, ఎస్టీ కులాలు, ముస్లిమ్స్ కానీ, ఇటువంటి సామాజికంగా వెనకబడిపోయినటువంటి, ఆర్థికంగా వెనకబడిపోయినటువంటి ఓసీ కులాల వారు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారనేది లెక్కలు చెప్తున్నాయి. పవన్ నాయుడు గారు మీరు నేను కాదు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కాదు, గణాంకాలు చెప్తున్నాయి. మరి వారికి ఆర్థికంగా డబ్బులు లేక, సామాజికంగా ముందుకు పరిగెత్తే అవకాశం లేకుండా, వారికి మెదడు ఉండొచ్చు, ఐక్యూ లెవెల్స్ ఉండొచ్చు, కానీ తరిఫీదు సానబట్టేది చిన్నప్పటి నుంచి లేకపోవటం వల్ల ఇవాళ ఉన్నటువంటి నవ సమాజంలో ప్రతిదీ, ప్రతిదానికి కంప్యూటరీకరణ, ప్రతిదానికి ప్రతి చోట కంప్యూటరీకరణ అయినప్పుడు మరి దాంతో ఆ ఉద్యోగ అవకాశాల కోసం, బ్రతుదేరు కోసం నిత్యం పోరాటం చేసే పరిస్థితిలో వెనకబడిపోతున్నామన్నా, కేవలం కులపరంగానే కాదు వృత్తిలో నిలబడేదానికి కూడా అన్నా వెనకబడిపోతున్నామన్నా అని చెప్పని చెప్పిన మీదట తన ఒక ప్రయత్నం మొదలు పెడితే, పోనీ అతను ఏమన్నా ఒక్కసారి అంతా పెడతా అని చెప్తున్నారు ఆయన? 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ దాకా నాకు పెడతానండి, అది కూడా రేపు జూన్ నుంచి అంటున్నాడు. ఇవాళ ఇవాళ అన్న మామూలుగా ఇవాళ చెప్పి వాళ్ళ నుంచి మొత్తం ఇంగ్లీష్ పుస్తకాలు తప్ప ఇచ్చేసి చదివేయమంటున్నారా? రేపు జూన్ మాసం నుంచి పెడతానండి, ఈలోపు జనవరి 1వ తారీఖు నుంచి టీచర్లందరికీ తర్ఫీదు ఇస్తానని చెప్పి ఆయన చెప్తున్నారు. 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ దాకా పిల్లలకి పాఠాలు చెప్పేటువంటి, పోనీ టీచర్లందరూ కూడా ఎవరు తక్కువ కాదండి నాయుడు గారు,
నాయుడు గారు ఈ 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ దాకా పాఠాలు చెప్పే వాళ్ళందరూ కూడా ఎంఎస్సీ బీఈడీలు, ఎంఏ బీఈడీలు, ఎంకామ్ బీఈడీలు చదువుకున్నటువంటి ఉన్నత విద్య అభ్యసించినటువంటి అర్హత కలిగి వాళ్ళు ఒక అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పోటీలు పడి లక్షల మంది ఉద్యోగం రాస్తే వేల మంది ఉత్తీర్ణత సంపాదించినటువంటి బుర్ర ఉన్నవాళ్ళందరూ కూడా ఇవాళ టీచర్లుగా ఉన్నారు. అయినప్పటికీ వారందరినీ కూడా జనవరి మాసం నుంచి స్కూల్ తెలిచే వరకు కూడా ఇంగ్లీష్ పాఠ్యాంశాలు ఎలా చెప్పాలి, ఇంగ్లీష్ మాధ్యమంలో ఎలా చెప్పాలి పిల్లలకని చెప్తే